గురుగారు తమ విద్యార్థి దశలోని జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఉపాధ్యాయులతో తమకున్న బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే ఇంటర్మీడియట్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారితో చాలా అనుబంధం ఏర్పడింది. సాహిత్య విషయాలు అవి మాట్లాడేవాళ్ళం. గొప్ప ఆయన దూరాలోచన కలిగిన మనిషి, చరిత్రను అవగాహన చేసుకున్నాడు. అందుకనే ఆయన భగవంతుని మీద పగ అది రాశారు. అవి చూస్తే ఒకటి గాథలు కాదు, ఈ దేశంలో ధర్మానికి వ్యతిరేకంగా ఎవరెవరు ఏ పని చేశారో అదే ఆయన థీమ్ రాశారు. సరే బాగానే అలాంటి అనుభవాలు బాగా ఎక్స్పోజర్ వచ్చింది. సరే చిన్నప్పటి నుంచి సంస్కృతం కొద్దిగా చదువుకున్నాను. 3 టెక్స్ట్ బుక్లు ఉండేవి. సత్యనారాయణ గారు ఏవో చెప్పేవారు. నాకు మార్కులు బాగానే వచ్చేవి. ఎంపీసీ అయిపోయింది. ఇంటర్మీడియట్ అవ్వగానే విజయనగరం మహారాజాస్ కాలేజీలో ఫిజిక్స్ మెయిన్గా బీఎస్సీలో చేరాను. అది 47 మే అండ్ జూన్ 1 మాకు నేను కాలేజీలో చేరాను. 47 ఆగస్టులో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. దేశంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. 3 జూన్ 1947 వైస్రాయ్ అనౌన్స్ చేశాడు, రేడియోలో కూడా చెప్పాడు, మేము బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు క్విట్ దిస్ కంట్రీ, విల్ హ్యాండ్ ఓవర్ ది పవర్ ఆన్ 15 ఆగస్ట్ అని చెప్పేశాడు. అరే మాకందరికీ కూడా అనేక వార్తలు వింటున్నాం, దేశం సంక్షోభంలో ఉంది, లక్షలాది ఇళ్ళు వదిలిపెట్టి గ్రామాలు వదిలిపెట్టి వలసపోయి పారిపోయినారు, కొన్ని లక్షల కుటుంబాలు పడి కష్టాల్లో ఉన్నాయి, ఇవన్నీ వార్తలు కొద్దిగా తెలిసి దుఃఖంగా ఉంది. సరే స్వతంత్రం వచ్చింది, ఆవేళ మేము రాత్రి 12 గంటలకి కాలేజీలో జెండా ఎగరేశాం, జెండా వందనం చేశాం, మరి భారత్ మాతకి జయ అన్నాం, వందే మాతరం పాడాం. అయిపోయింది. ఇది ఆగస్టులో అయిన తర్వాత రోజు చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. ఇంతట్లో జనవరి వచ్చింది 48, 30వ తారీఖు అనుకుంటాను మహాత్మా గాంధీ హత్య జరిగింది. అప్పటికి మేమంతా హాస్టల్కి వెళ్ళిపోయాం. ప్రిన్సిపాల్ గారేమో ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. కోటగతిరి గుండా ఆయన ఇల్లు ఉండేది. పరిగెత్తు వచ్చి నేను వెళ్ళిన 15 నిమిషాలకే ఇద్దరు తెలిసిన వాళ్ళు పరిగెత్తు వచ్చి ప్రిన్సిపాల్ గారు పడిపోయారు, ప్రమాదంగా ఉంది అన్న. ఏం జరిగింది? వెంటనే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి ఆయన ఇంటికి వెళ్ళిపోయాం, మేడమే దాని కాపురం ఉంటారు. వెళ్తే జరిగింది ఏమిటంటే ఆయన భార్య చెప్పింది, ఏం లేదు రేడియో ఆన్ చేశారు, మహాత్మా గాంధీ ఇక లేరు, ఆయన్ని హత్య చేశారు, 3 గుండ్లు తుపాకీతో చేశారని చెప్పి విన్నారు, కన్ను మూశారని చెప్పి ఇలా చెప్పారు. ఆయన గొప్ప గాంధీ భక్తుడు, గాంధేయవాది, పరమ పవిత్రమైన వ్యక్తి, ఏఆర్ సుబ్రహ్మణ్య అయ్యర్ అని ఆక్స్ఫర్డ్లో చరిత్రలో పరిశోధన చేసి విజయనగరం మహారాజాస్ కాలేజీకి ప్రిన్సిపాల్గా వచ్చారు. నాకు ఆయనతో చాలా సన్నిహిత సంబంధమే ఉండేది. ఏదో 2-3 రకాల సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, కల్చర్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన వెళ్ళిపోయి మేడం, నాకు కొంచెం స్పెషల్గా ఉండేది కాబట్టి పర్మిషన్ పైకి వెళ్ళాను. అంటే అక్కడ డాక్టర్ ఏవో మందులు ఇస్తున్నారు, తెలివిగా ఉన్నాడు. రేడియో వింటుంటే బాబుజీ అని ఇలా వెనక్కి పడిపోయినాడు వార్త వినగానే. సరే అప్పటికి మేము వెళ్ళి చూసేటప్పటికి 1:30 అయింది ఆయన. సరే ఆయన కొంచెం సాహసించి నేను ఇలా అడిగితే ఏమనుకుంటారు అని సందేహించి డాక్టర్ని అడిగాను. డాక్టర్ ఆయన దగ్గర పెద్ద హోప్ కనపడటం లేదు నాకు. చివరి నిమిషాలు కదా, ఒక్క మాట ఆయన్ని అడిగి ఆయన మెసేజ్ తీసుకుంటే తప్పు లేదు కదా, పర్మిషన్ ఇస్తారా అని అడిగాను. ఆయనకి ఇష్టమైన మాట అయితే చెప్తారేమో, క్రిటికల్గానే ఉంది అన్నాడు. సార్ మాకేమన్నా మెసేజ్ ఇవ్వండి అన్నాను. అంటే మీరు వెళ్ళిపోతున్నారన్నట్టు అర్థమే కదా. భార్య ఒక లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఇప్పుడు ఆయన అన్నారు, దగ్గర పిలిచి, ఈట్ లెస్, థింక్ మోర్, ఫీల్ మోస్ట్ అన్నారు. కళ్ళు మూసుకున్నారు. ఆ తర్వాత ఇంకో 25 నిమిషాలు ఉన్నారు, పోయినారు. అంటే ఎక్కువ హృదయంలో ఎక్కువ భావన పెట్టుకోండి, ఏదైనా అనుభవించండి, దయ దాక్షిణ్యం ఇట్లాంటివి, ప్రజల మీద అనుగ్రహం, దయ, స్నేహం, అది చాలా హృదయంలో అది ఎక్కువ నాటండి. తొందరపడకుండా ఆలోచించండి ముందర ఆలోచన, హృదయంలో అనుభవం, ఆ తర్వాత ఇంకొకరికి వచ్చిన కష్టం మీరు ఫీల్ అవ్వండి అని అర్థం. అలా అర్థం చేసుకో, ఇది ఒక సంఘటన. తర్వాత ఏమో ఇంకొక డిక్లేర్ అయింది, ఆయన కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు మెడ్రాసులో. విజయనగరం మహారాజా గారు పివిజీ రాజు మెడ్రాసులో ఉన్నారు. ఆయన టెలిఫోన్ చేశాం. చేస్తే మహారాజా పొద్దున్నే కొడుకుని పంపిస్తానప్పుడు 6 గంటలు అయిపోయింది. మర్నాడు పొద్దున ఆయన స్పెషల్ ప్లేన్లో ఈ ప్రిన్సిపాల్ గారు కొడుకుని 5 కిలోలు చందనం కర్రతో పంపించారు. మేమంతా కలిపి వెంటనే నిర్ణయం చేసుకున్నాం. మహాత్మా గాంధీ అప్పటికి చెప్పారు, రేపు సాయంకాలం 5 గంటలకి మహాత్మా గాంధీ ఫ్యూనరల్ జరుగుతుంది అని దహనక్రియ. మరి ప్రిన్సిపాల్ గారు కూడా అదే టైంకి చేద్దాం ఇక్కడ నిర్ణయించి. సో సుమారు గ్రామంలో ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. సుమారు 7-8 వేల మంది ప్రొసెషను. ఆయన సేవం కూడా నాకు కొంతసేపు, నేను కూడా మోశాను. సరే అదే టైంకి దహనం జరిగింది. ఇది ఒక అనుభవం. ఆయనకు ఉండే దేశభక్తి, గాంధీ మీద ఉండే నమ్మకం చాలా గొప్పది. ఎవరైనా గాంధీని విమర్శిస్తూ ఉండేవారు, ఆయన చేసిన పనులకి చాలామంది విమర్శలు ఉండేవి. అయినా కూడా ఆయన మా ప్రిన్సిపాల్ గారు
ఏదో ఆయన దృక్పథం వేరు, ఆయన అలాగే ఉంటారు, మనం ఆయనలాగా ఆలోచించలేము, ఆయన మనలాగా ఆలోచించరు అని చెప్పి సరే గాంధీ అసాసినేషన్తో. తర్వాత ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు థింక్ మోర్ అనే కన్నా ఫీల్ మోస్ట్ అనేది వారు స్వయంగా ఆచరించి చూపిన ఘట్టం వినిపించారు శివానందమూర్తి గారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ప్రస్తావన వచ్చింది గనక గాంధీజీని స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుడే ముందు ముందు దేశాన్ని చూడు, దేశాన్ని అర్థం చేసుకుంటూ వారి గురువు గోఖలే గారు చెప్పటం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా గాంధీ 3వ తరగతి రైల్లో ప్రయాణించి దేశాన్ని ఒక అవగాహన తెచ్చుకున్న ప్రయత్నం చేయటం మనందరికీ తెలుసు. అదే పద్ధతిలో భారతదేశాన్ని దర్శించారు సద్గురు శివానందమూర్తి గారు. వారి దృష్టిలో భారతదేశ దర్శనం, భారతదేశంలో పుట్టగానే దేశభక్తి అలవడుతుందా ఎవరికైనా? బహుశా తల్లి తండ్రి కుటుంబంలో దేశభక్తులై పబ్లిక్ సర్వీసులో పాల్గొనే వాళ్ళైతే వాళ్ళ వల్ల స్ఫూర్తి కలగవచ్చు. మహాత్మా గాంధీ ఇన్నర్ టెంపుల్లో అడ్వకేట్గా బారిస్టర్గా వృత్తిలో ప్రవేశించి బాంబే హైకోర్టులో మరి బ్రిటిష్ జడ్జెస్ ముందరే ఒక లాయర్గా జీవనం ప్రారంభించారు. అలాంటి లాయర్గా కేసులను వాదించడానికే సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. అంతవరకు ఆయనకి దేశంతో సంబంధం ఏం పెట్టుకోలేదు. అనేకమంది లాయర్స్లో ఆయన ఒకరు. బ్రిటిష్ కోర్టులు బ్రిటిష్ జడ్జెస్ మీద ఎంతో గౌరవంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్స్ని ఎంత చులకనగా చూస్తోంది, వాళ్ళు బ్రిటిష్ పౌరులతో మనకి సమానంగా చూస్తున్నారా లేదు, ఈ విషయం అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కొని కూర్చుంటే వాడు ఒక ఆంగ్లో ఇండియన్ బ్రిటిష్ ఆఫీసర్ వచ్చి వెడబట్టి నెట్టారు. ఇండియన్ టికెట్ ఉన్నా కూడా ఎందుకు రావడానికి వీలేదు, తోసి పారేశారు, సూట్ కేసు అవతల పారేశారు. ఆయనకు దుఃఖం కలిగింది, తీవ్రమైన అవమానం. నేను బ్రిటిష్ సిటిజన్ని, నేను బ్రిటిష్ పౌరుని, నేను ఇదిగో నేను లాయర్ని, నేను కేసుకి బ్రిటిష్ కోర్టులో మాట్లాడడానికి వచ్చాను అని ఇలాగా ఎంత వాదించిన వాడు ఎవరు వినిపిస్తారు, తోసి పారేసి. ఇదే మన స్టేటస్ అని ఆయనకు అర్థమైంది. అప్పటికి విధంగా ఈ భయంకరమైన దుర్ఘటన ఆయనకి అంతఃకరణాన్ని బాగా ఒకమా విప్పారుకుని పైకొచ్చేటట్టు చేసింది. ఈ అవమానం భరించలేక సరే ఆయన అక్కడ మర్నాడే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అందరినీ ఇండియన్స్ని పిలిచారు. మన గతి ఇలా ఉంది, అసలు హిందువులు చేసుకున్న వివాహాన్ని కూడా వాళ్ళు గుర్తించలేదు, బ్రిటిష్ వాళ్ళు చర్చిలో చేసుకున్న వివాహం వివాహం అని. ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, మనం తిరగబడాలి. మనకు వాళ్ళు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు కదా, పాస్పోర్ట్లు అని, 4 రోడ్ల మధ్యనే మీ పౌరసత్వం మాకు ఇచ్చారే, అది మాకు అక్కర్లే, తగలబెడుతున్నాం అని అందులో పెట్టి తగలబెడదాం అంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, అందరూ కలిసి మర్నాడు తగలబెట్టారు. అందరికి పిలిచి చెప్పారు పోలీసు వాళ్ళని మేము తగలబెడతామని. అప్పుడు అరెస్ట్ చేశారు. సరే అంతా జరిగి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే దేశాన్ని గురించినది ఒక అవేర్నెస్ వ్యక్తికి ఒక గొప్ప అనుభవం కలిగితేనే తెలుస్తుంది. చాణక్యుడు కథ మీకు తెలుసు. చాణక్యుడి తండ్రి పండితుడు, మంచివాడు, ఆ నవనందుల్లో పెద్దవాడు ఉన్నాడే, వాడు గుర్రం మీద పెడుతుంటే ఈయన ఈ బ్రాహ్మడు పక్క నుంచి పెడుతూ నమస్కారం చేయలేదని చెప్పి చంద్రగుప్తుడు అదే చాణక్యుడి తండ్రిని జైల్లో పారేయండి వీళ్ళు అన్నారు. జైల్లో పారేయంటే పాపం ఆయన అక్కడ వాళ్ళు పెట్టిన అన్నం తినకుండా మాడి మాడి చచ్చిపోయినాడు ఆయన ప్రొటెస్ట్. ఆ విషయం చాణక్యుడికి తెలియదు. ముందర ఏదో గోళీలు ఆడుకుంటున్నారు రోడ్డు పక్కన, ఇంకా ఆవిడ 14 ఏళ్ళు ఎంతో ఉన్నాయి, పెద్ద చదువు సంధ్య లేదు. పక్కనే ఒక ఆడది కొండను నెత్తి పెట్టుకుని పెడుతుంటే చాణక్యుడు, నువ్వు ఏం మనిషికి రా, నువ్వు 14-12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చాయి, నీ తండ్రి జైల్లో చచ్చిపోయాడు, ఈ రాజు చంపాడు జైల్లో పారేసి, కర్మ చేసే అయిపోయిందా, తండ్రిని మర్చిపోయావా, పగ కూడా తీసుకోవాలని నీకు అనిపించలేదా అని వెంటనే కొట్టి చెప్పినట్టు అంది. అంతా అర్థమైంది, ఓహో తండ్రిని అన్యాయంగా అవమానం చేసి చంపాడు, మన సాంప్రదాయంలో దేని మీద ఈ నందికి నందుడికి గౌరవం లేదు అంటే మహాత్మా గాంధీ ఎలాగ డెసిషన్ తీసుకున్నాడో ఇటువంటి సిమిలర్ కేసు కాబట్టి ఆ మాట చెప్తాను. చాణక్యుడు వెంటనే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి దేశాన్నంతా తిరిగి ఆ రాజు పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకుని తిరుగుబాటు చేసి సుమారు 10 సంవత్సరాల లోపలనే ఒక లెక్క ఉంది, ఆ నందుల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి చంద్రగుప్తుడు అనేటువంటి సామాన్యుని తీసుకొచ్చి రాజుగా చేశాడు. నాకెందుకు, నాకేం అక్కర్లేదు ఈ రాజ్యం విని అని చెప్పి చంద్రగుప్తుని తీసుకొచ్చి చూడు, భారతీయ సంస్కృతికి వీడు విరోధి, ప్రజలను అవమానం చేసి చదువుకున్న పెద్దవాళ్ళని పండితులను అవమానం చేశాడు, వాడు మంచివాడు కాదు, వాడిని తీసేసి నేను రాజుగా చేస్తున్నాను, ధర్మాన్ని పరిపాలించు, నేను బోధించి పెద్ద బాధ్యత చంద్రగుప్తుడికి ఇచ్చాడు. దురదృష్టం ఏంటంటే దేశానికి బాధ్యత కలిగిన వాడు, మంచి గుణం కలిగిన వాడు, సమర్థుడు రాజుగా చిరకాలం ఉండడానికి ఈ దేశం నోచుకోలేదు. ప్రారంభంలో మహాభారతం తర్వాత పరీక్షిత్తుని పాండవులు చక్కగా కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తే 30 ఏళ్ళు వయసు వాడు బాగా పరిపాలిస్తున్నాడు. ఏదో దురదృష్టం ఉంది ఈ దేశానికి, వాడు పావుకరి చచ్చిపోయినాడు పరీక్షిత్. మంచి రాజే బాగా పరిపాలిస్తున్నాడు, దేశానికి వాడు దక్కలేదు. అలాగే ఈ చంద్రగుప్తుడిని కూర్చోబెడితే
చంద్రగుప్తుడు చక్కగా పరిపాలించగలిగిన సమర్థుడు. వాళ్ళు ఓ రోజు సన్యాసి వచ్చి ఏం చెప్పాడో ఆయనకు వైరాగ్యం బోధించాడు. చంద్రగుప్తుడు ఒక వైరాగ్యం వచ్చింది అది. ఆ జైన సన్యాసి వెనకాల తిన్నగా శ్రావణ బెళ్ళగొల్ల కర్ణాటక వెళ్ళిపోయి ఏదో ఈ దేశం ఈ లోకం అంతా అశాశ్వతం, ఈ శరీరం ఎందుకు పనికిరాదు, క్షుద్రమైన దేహం వదిలిపెట్టాలి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, మోక్షం కావాలి, ఇట్లాంటి బోధలు చేస్తూ ఉంటారు కొందరు. ఇక్కడ బతకడం ముఖ్యం, పౌరుడిగా జీవించడం ముఖ్యం, భార్య పిల్లల్ని పోషించడం చాలా ధర్మం, అది ముఖ్యం, అది బాధ్యత నిర్వహించడం మనుష్య యొక్క ధర్మం, అది ఇవన్నీ మర్చిపోయి మోక్షాన్ని గురించి మారి మాట్లాడి వాటి కర్మభ్రష్టుని చేసి తిరుగుతున్నారు చాలామంది జరిగిన తర్వాత. అదే ఇప్పుడు మీరు చెప్పిన చాణక్యుడి ఉదాహరణలో అయినా గాంధీ ఉదాహరణలో అయినా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని అర్థం చేసుకోవటానికి ఈ దేశ పర్యటన అనేది ఎంతవరకు అవసరమో గమనించారు కాబట్టి మీరు దేశాన్ని దర్శించిన తీరు చెబుతారా? ఆ వార్త పూర్తి చేస్తాను ముందర. ఈ చాణక్యుడు నిలబెట్టినటువంటి చంద్రగుప్తుడు దక్షిణ దేశం వెళ్ళి 52 రోజులు ఉపవాసం ఉండి చచ్చిపోయినాడు. రాజుగా దేశాన్ని పరిపాలించవలసిన వాడు, ధర్మాన్ని రక్షించవలసిన వాడు, బాధ్యత కలిగిన ప్రథమ పౌరుడు రాజు అంటాను. అది ధర్మం అంటే ఇదే కానీ ఆధ్యాత్మికత మోక్షం సామాన్య ధర్మం కాదు, అది కోటికొకటి వ్యక్తికి. అందుకనే ధర్మ అర్ధ కామ మోక్షంలో చెప్పారు. మొదటిది ధర్మం, రెండోది అర్థం సంపదలు, కామం అంటే కోరికలు. అప్పుడు కోరికలన్నీ నెరవేరిన తర్వాత తృప్తి కలిగిన తర్వాత అప్పుడు వైరాగ్యం, కానీ ఏ కోరిక నెరవేరలేని దుఃఖంతో వైరాగ్యం తప్పది. ప్రతివాడు బాధ్యత పరి కాబట్టి ఈ విధంగాను కమిటీ మహాత్మాజీ వచ్చారు. ఆయన ఎంత మనిషిలో ఎటువంటి మార్పు వచ్చిందంటే లోపల సముద్రం అంత గంభీరమైనటువంటి గొప్ప గురుదర బాధ్యత భారతదేశం పట్ల నాకుంది. నా అడ్వకేట్ ఉద్యోగం కాదు, నా ధనం కాదు, ఏం అక్కర్లేదు. నేటి నుంచి భారతదేశం నేను పొందిన అవమానం మొత్తం భారతదేశానికి జరిగింది, ఈ వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. నిర్ణయంతో కఠినమైన నిర్ణయంతో వచ్చారు. తీవ్రమైనటువంటి మనుషుడికి దృఢమైన సంకల్పం కలిగితే సామాన్యుడు కూడా గొప్పవాడు అవుతాడు. దృఢమైన సంకల్పం లేక ఏదో లైట్ హార్టెడ్గా కోరికలు అవి కాదు, ఈ సంకల్పాలు కావు. ఇది కాక మన దేశంలో వైరాగ్య బోధ చాలా తక్కువగానే చేశారు పూర్వం. ప్రతి వారికి కూడా స్వధర్మం చెప్తూ వచ్చారు. గృహస్థ ధర్మంలో ఉన్న భార్య పిల్లల్ని చల్లగా పోషించుకో, మంచి పిల్లల్ని పెంచు, ధనం సంపాదించి సుఖపడు, అవన్నీ చెప్పారు. వైరాగ్యం అనేది మోక్షం అనేది కోటికొకటికి అందరికీ ఉండదు, అది ముఖ్యం కాదు, ఇదే ధర్మం ముఖ్యమని చెప్పారు. ఆ ధర్మంలో ఆయన కూడా భార్య పిల్లలు అందరూ ఉన్నారు, తండ్రి ఉన్నారు, బాగానే ఉంది ఆస్తి. కాకపోతే ఆయన అన్నీ ఈ సంసారం కాదు, పెద్ద బాధ్యత నాకు ఇక్కడ ఉందని అందరూ దూకాడు ఆయన దేశ సేవలో. ఆ విధంగా ఇది అలాగా అన్ని నాకెందుకు గొడవ, నేను ఏదో రేపటి నుంచి నా సంపాదించుకుంటాను, పిల్లల్ని పెంచుకుంటాను అంటే అదే నిజమైన ఫెయిల్యూర్ మనిషికి, అది పెద్ద అపజయం. అది అంతఃకరణ నిద్ర లేవాలి, దేశం పట్ల బాధ్యత తెలుసు, తన ధర్మం ఏదో తెలుసుకోవాలి. ఆ ధర్మం తెలుసుకున్నవాడే భారతీయుడని నేను పదే పదే చెప్తూ ఉంటాను. ధర్మం లేకపోతే చెడ్డవాళ్ళం కాదు. ఇప్పుడు మనమంతా సుమారు 6-7 కోట్ల కుటుంబాలు ఉన్నారు భారతదేశంలో. మెసేజ్ అంటారు కదా, ఆ మాట చెప్తున్నాను. నా అభిప్రాయం 7-8 కోట్ల కుటుంబాలు మంచి వాళ్ళందరూ, వాళ్ళకి కామక్రోధాలు, పరాయి సొమ్ము దొంగిలించడం ఇవన్నీ ఏం లేవు. పెరిగారు, చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, భార్య పిల్లల్ని పోషించుకుంటున్నారు, చాలా మంచిది. ఇందులో తప్పు లేదు, నేరం లేదు, పాపం చేయరు. సామాన్యమైన వాళ్ళు ఏదో భగవంతుడి నమ్మకం ఉంది, ముష్టివాడికి 1 రూపాయి వేస్తారు, అంతా బాగానే ఉంది. కానీ ఇదంతా కూడా ఒక మనిషి సంపాదించే ధనం కానీ, మనిషిలో మనసులో శ్రద్ధ కానీ, ప్రేమ కానీ కుటుంబంతోనే సరిపోతుంది. ఆ కుటుంబం పరిధి దాటి దేశాన్ని ఒక మాట చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇన్ని 7 కోట్ల కుటుంబాలు కనుక అంటే ఒక మాట చదువుకుని మంచి గుణంతో సాత్వికంగా జీవిస్తున్నారు, ఏ పాపం చేయటం లేదు, మంచివాళ్ళు. మీరు చదువుకున్నారు, దేశంలో ఏమి జరుగుతుందో తెలుసు. అయితే మీ కుటుంబంలో మీ జీవితం అంతా గడిచిపోతుంది, దాంట్లో పరమార్థం ఏముంది, దాంట్లో మీరు సాధించింది ఏముంటుంది? అలా చూస్తే చిన్న పక్షి చెట్టు మీద ఉంది, అది ఏదో 2 గింజలు తిని పెరిగింది, దానికి బిడ్డ పుట్టింది, 2 గింజలు దాని నోట్లో పెట్టి దాన్ని పోషించింది, ఆ బిడ్డ ఉంది, తనిపోయింది, అది సంసారం. ఇంతకన్నా మనం దేశం పట్ల బాధ్యత కానీ, సమాజం పట్ల కానీ, ఏదైనా ఒక ప్రముఖమైన విషయంలో మనం మనసు పెట్టి చేతనైన ధర్మం చేయకపోతే ఈ జన్మ వృధా అవుతుంది. మంచివాళ్లే, చాలా మంచి సాత్వికులే, ఏ పాపం చేయటం లేదు, కానీ పాపం చేయకుండా ఉండడం చేత మాత్రమే మనిషికి ప్రగతి ఉండదు. పుణ్యం చేసి దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యంతో మళ్లీ ధనం వస్తుంది, పిల్లల్ని పోషించుకుంటాం, అది కూడా గొప్ప విషయం కాదు. ఆ రోజే మా ఇంట్లో పూజ చేసుకుంటాం, అది మోక్షానికి పనికొచ్చే అంత గొప్ప పూజ కాదు, అది సాంప్రదాయం. అది కాబట్టి మనం చేదలుచుకునేది ఏమిటంటే సమాజానికి మన బాధ్యత గుర్తించి ఏం చేయగలం అని ఆలోచిస్తే, ఎందుకంటే ఈ విషయంలో భగవద్గీతలో చాలా శ్లోకాలు ముఖ్యమైనవి కోట్ చేసి చెప్పాను. కర్మ చేయకుండా ఉండలేడు పుట్టినవాడు, కర్మ చేసి తీరవలసిందే,
చేసిన కర్మ అంటే జీవనయాత్ర కర్మ కాదు అది. అందులో దానం లేదు, ధర్మం లేదు, వైరాగ్యం లేదు, సామాన్యమైన జీవనం అది. తప్పేం లేదు, నేరం చేయటం లేదు, కానీ కర్మ ఏం లేదు అందులో. అది మనిషిని ఎలివేట్ చేయలేదు. సంసార జీవం పైకి వెళ్ళాలి, ఏదో చేయాలి. కృష్ణుడు అంటాడు, కర్మలో ప్రవేశించు. నేను నాకు ఈ ప్రపంచంలో కోరదగిన వస్తువు కానీ సంపాదించుకోవడానికి ఏదైనా అలాంటిది ఏమీ లేదు, నాకు కోరికే లేదు. అయినా నిరంతరము నేను కర్మ చేస్తున్నాను. నేను చేసే కర్మ ఎప్పుడైతే మానేస్తానో ఈ సృష్టి నాశనం అవుతుంది. నేను నా కర్మ చేయకపోతే సృష్టి నడవదు, ఇలా పడిపోతుంది. అప్పుడు ఆలోచించాను, ఏమిటి భగవంతుడు చేసే కర్మ? పెద్దవారు అందరూ చెప్తున్నారు సృష్టి చేసింది ఆయనే కదా, అదే కర్మ కాదు. నిత్యకృత్యంలో ఈ భూమి తిరుగుతోంది, అదొక కర్మ. భూమిలో భూదేవి అనే పేరుతో ఆయన ఉన్నాడు, కర్మచేతుడు. ఒక వస్తువుగా, ఒక వ్యక్తిగా ఉన్నాడు. సూర్యుడు వెలుగుతున్నాడు, నేను సూర్యనారాయణుని అని చెప్తున్నాడు. నేను సూర్యుని, అందులో తాను వ్యక్తిగా ఉన్నాడు. అలాగే అగ్నిహోత్రుడు, నేను అగ్ని దేవుణ్ణి అని చెప్తున్నాడు. వర్షం వస్తోంది మేఘంలో, నేను వరుణదేవుణ్ణి, నేను ఈ వర్షాన్ని నేనే చేస్తున్నాను. ఇలాగా ఒక వ్యక్తి యొక్క పేరు పెట్టుకుని తాను ఎన్ని కార్యాలు చేస్తాడు అదన్నమాట నిత్యం భగవంతుడు చేసే కర్మ. అలా అర్థం చేసుకునేటట్టయితే నేను ఏం కర్మ చేయగలను, నా సంసారం అలా జాగ్రత్తగా పెట్టుకుని చూసుకుంటాను, ఇది కాక ఏం చేయగలను అనే సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చేటప్పటికీ మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది. అందరికీ ఒక రకం ఆలోచన ఉండదు. నేను రేపటి నుంచి పేదవాళ్ళకి వెళ్ళి సేవ చేస్తాను ఒకడు అనుకుంటాడు. 10 మందిని పిలుస్తాను, చందాలు పూజేస్తాను, పేదవాళ్ళకి అన్నం పెడుతూ ఉంటాను ప్రతి వారం, ఇది నేను చేయదలుచుకున్నాను, ఒకటి బాగా. ఇంకొకటి అంటాడు, ప్రభుత్వంలో సరిగా నడవటం లేదు, ఉద్యమం చేపడతాను, నా చుట్టుపక్కల ప్రజలను అందరినీ తీసుకెళ్లి అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తన పని బాగా చేసుకునేటట్టు చూస్తాను నేను. అతను అలా అనుకుంటాడు. ఇంకోడు అనుకుంటాడు, ప్రజలకు ఏమీ తెలియదు, నేను రేపటి నుంచి రచన చేస్తాను, మేలుకొల్పుతాను, చరిత్రను గురించి వాళ్ళకి చెప్తాను, చరిత్ర మర్చిపోయారు వీళ్ళు, నేను పరిశోధన చేస్తాను, చరిత్ర అంతా అవగాహన అయ్యేటట్టు ఉపన్యాసాలు చెప్తాను. అది అతడు ఇంకోటి అనుకుంటాడు. అలాగే ఎవడైనా ఏదో ఒక పని సంసారం దాటిపైకి వెళితే దాన్ని కర్మ అంటారు. ఆ కర్మ అనేది మనం చేయటం లేదు అని నా ఆవేదనని చెప్పాను వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నిజంగా మంచివాళ్ళు అని చెప్పుకుని చదువుకున్న వాళ్ళు, దేశానికి బడ్జెట్ అంతా కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు మిడిల్ క్లాస్, సుమారు 8-9 కోట్ల కుటుంబాలు అంటే 30 కోట్లు 35 కోట్లు. ఆ పైన కొద్దిమంది ఏదో ఉన్నారు, కింద కొద్దిమంది ఉన్నారు, పైన కొద్దిమంది ఉన్నారు, కింద ఇంకో 30 కోట్లు కింద ఉన్నారు. పాపం వాళ్ళకి అనవసరాలు లేవు, సంపాదించుకోవడంలోనే ఉన్నారు. వాళ్ళకి ఇతర విషయాలు వాళ్ళకి చెప్పే లాభం లేదు. ముందర వాళ్ళకి దరిద్రం తీరాలి, అన్నవస్త్రాలు కడుపు నిండా రావాలి, భార్య పిల్లలు క్షేమంగా ఉండాలి, ఆ గుడిసెలోంచి బయటకు వచ్చి చిన్న కొంప కట్టుకోవాలి వాడు. ఈ స్థితిలో అవసరాలైన మనిషి జీవనానికి అవసరమైన దానికే కొట్టుమిట్లాడుతున్నారు. వాళ్ళకి ఇలాంటి బోధలు చేయడం సమంజసం కాదు. అనవసరాలు ఉండి తింటూ చదువుకుంటూ వివేకం ఉన్నవాడికి చేసిన బాధ్యత ఉంటుంది. అది దాని గురించే నేను రాశాను, మాట్లాడుతున్నాను. మరి బాగా ధనం, ఈ 30 కోట్లు పేదవాళ్ళు బడ్జెట్లో వాళ్ళు ఏమి ఇవ్వలేరు, వాళ్ళ దగ్గర సంపాదన లేదు. పేదవాళ్ళు రిక్షావాడు ఏమి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా, కూరలు అమ్ముకునేవాడు కడతాడా, ఇంట్లో పనిచేసేవాళ్ళ వాళ్ళే. కాబట్టి ఈ మధ్యతరగతి బడ్జెట్ అంతా కాన్స్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు వీళ్ళే, చదువుకున్నవాళ్ళు పేపర్లు చదువుతున్నారు, విషయాలన్నీ తెలుసు, క్రియలో ఏం లేదు. కాబట్టి బాగా ధనవంతులు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు 1,000 కోట్లు, వాళ్ళు చందా ఇస్తారు, ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు. కానీ వాళ్ళకి ఏవో కారణాలు. ఇదంతా ఇలా ఉండగా రాజకీయాల్లో కొందరు ప్రవహిస్తారు. రాజకీయాలు వచ్చేటప్పటికి ఒక గ్రామంలో 10,000 మంది ఉంటారు, 3,000 మంది ఒక్కొక్క పార్టీకి. ఆ పార్టీ వర్కర్స్ బిహేవ్ వాళ్ళలో వాళ్ళు ఐకమత్యం తగ్గిపోతుంది. ఇలాగే మతం కులం అనే పేరుతో ఊరికే విభాగాలు, ఒకే సమాజం 150 కులాలు, 4 మతాలు, 6 మతాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మతం వల్ల కూడా వ్యక్తి బాగా బాగుపడుతున్నాడా అంటే బాధ్యత మర్చిపోతున్నాడు. దానికి ఆ కులానికి మత ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, అంతకన్నా ముఖ్యమైనవి విస్మరిస్తున్నాడు. ఇవన్నీ అనిపిస్తాం. ప్రజల్ని ఐకమత్యంగా నిలబెట్టేటటువంటి ఏదైనా ఒక వస్తువు ఉంటే అదే భగవంతుడు. భగవంతుడు అంటే నేను నాస్తికుండండి, దేవుళ్ళు నాకు నమ్మను, కానీ మరి ఏం చేస్తున్నావు అంటే నేను పేదవాళ్ళకి సేవ చేస్తాను. వెరీ గుడ్. పేదవాళ్ళకి సేవ చేస్తే భగవంతుడిని నమ్మకపోయినా భగవంతుడిని నేను దయతో చూస్తాడు, నేను భగవంతుడు సంతోషించి నేను అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మిన వాడినే ఆయన పూజ చేస్తాడని అనుకో, రక్షిస్తాడని అనుకోవద్దు. ధర్మలు స్వధర్మంలో ఉండేవాడికి ఈశ్వరుడు భగవద్గీత రామపదరు చెప్తున్నాడు, నేను స్వధర్మంలో నిత్యం క్రియ కర్మ చేస్తున్నాను, నువ్వు కూడా కర్మ చేయి. ఇక లాభమా నష్టమని ఆలోచించకు. గృహస్థ ధర్మం దాటిన తర్వాత మనం అనుకున్న పని ఏదో చేస్తాం, ఫలితం ఉంటుంది ఉండకపోతుంది. అంటే ఫలితం ఆశించకుండా స్వధర్మంలో వెళ్ళమని చెప్పి భగవంతుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు. ఇంకోటి ఏమంటే భగవంతుడు చాలా చిత్రమైన రహస్యం ఏమిటంటే, నేను ఉన్నాను కదరా, నువ్వు యుద్ధం చేయి, నువ్వు గెలుస్తావులే అన్నాడా? అనలేదు. నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తాను, ఆ మాటే లేదు. అత్వ ప్రాప్తిస్తారు, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు, బతికుంటే రాజ్యం వెళ్తావు, నీ ధర్మం యుద్ధం చేయడం వెళ్ళి ధర్మం చెప్పాడు. కానీ ఫలితం, అందుకనే కర్మల్ని వాదికరి మహాఫలేష్ ఇత్యాది వాక్యాలు అందరికీ తెలిసిన వాటి ఉన్నాయి. ఫలం మన చేతిలో ఉండదు, ఏ ఫలానికైనా సంసిద్ధంగా వెళ్ళాలని చెప్పి. ఇది భారతీయ ధర్మం. ఈనాడు సమాజం ఇలా కనుక మేలుకుండేటట్టయితే మంచివాళ్ళు, మధ్యతరగతి కొన్ని 30-40 కోట్ల ప్రజలు ఉన్నారు,
వాళ్ళందరూ స్వధర్మం అని చెప్పి ఆలోచించేటట్లయితే దేశంలో ధర్మాన్ని రక్షించుకోవడం, ధర్మంలో తాను జీవించడం, పేదల పట్ల ఆ సానుభూతి, ప్రభుత్వం పట్ల బాధ్యతతో ప్రవర్తించడం, అంటే ట్యాక్స్లు ఆనస్గా కట్టడం, తప్పించుకోవడం, మున్సిపల్ ట్యాక్స్ కూడా తప్పించుకోవడం ఎందుకండి, ఆనస్గా కట్టాలి కదా, కట్టిన తర్వాత మా రోడ్డు బాగలేదని దెబ్బలాడాలి. ఇవి ఈ విధంగా పౌరసత్వం కూడా నేర్చుకోవాలి. తర్వాత ఎవరు కష్టంలో ఉన్నారో, నేను ఒక మనిషిని వాడో మనిషిని ఏం చేయాలని ఆలోచించాలి. ఈ విధంగా ఈ పౌరసత్వం బాగా డెవలప్ అయిందంటే అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అవుతాయి. భారతీయ పౌరులుగా అందరు ఒకటి అవుతారు. కులం మతం ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు, నీ కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎవరికైనా నీ కులం వాడికి ఇచ్చుకుంటే అది వేరే విషయం, బట్ భారతీయ పౌరుడుగా నువ్వు ఒకటే కదా అందరిలో. ఈ సిటిజన్షిప్, కంట్రీస్ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్, ఇట్ యునైట్స్ ఆల్ పీపుల్. అదే నా మెసేజ్. భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని మీ పర్యటనలో మీరు దర్శించిన తీరు, భారతదేశంలో సుమారు 14.5 సంవత్సరాల్లో 39 టూర్స్ చేశాను నేను. చాలా మందిని తీసుకెళ్లాను. ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మేఘాలయ, అస్సాం, గువాహతి ఇవన్నీ, తర్వాత మణిపూర్, ఇవి చాలా తిరిగా దక్షిణ కేరళ దాకా వెళ్ళాను. నాతో చదువుకున్న వాళ్ళు 5-6 డాక్టర్లు మందులు కూడా వెళ్ళాయి వచ్చాయి. ముఖ్యంగా ఏదో పెద్ద పట్టణం వెళ్ళి పట్టణం చూడడం కాదు, నాకు పెద్ద ఆలయం ఉంది, మహానుభావుడు అక్కడ ఈశ్వరులు ఉన్నారు, అది కూడా నాకు అప్రధానంగా అనిపించింది. పేదవాళ్ళు ట్రైబ్స్ అంటామే, ఆ ట్రైబల్స్ ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలి. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్లో సిటిజన్గా బయటకు రాలేదు, ట్రైబల్స్గానే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కష్టసుఖాలు ఏంటి, వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ తెలివి చదువు ఎలా ఉంది, ఇలాగ అవి తెలుసుకోవడానికి వెళ్ళాను. చాలా మారుమూల దాకా వెళ్ళాను. నాకు ఒకటి అనిపించింది, చదువు సంధ్యా పెద్దదేదో వచ్చి మనం బాగా చదువుకుంటున్నాం, బాగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అంతఃకరణలో మంచి ఉత్తమ లక్షణాలకు వచ్చాయా మనకి, త్యాగబుద్ధి ధర్మం ఇవన్నీ వచ్చాయా అంటే మనకంటే వాడు బాగున్నాడని నాకు అనిపించింది. ట్రైబల్స్లో నీతి ఉంది, ధర్మం ఉంది, ఒక కట్టుబాటు ఉంది సమాజంలో. ఉదాహరణకి అరుణాచల్ ప్రదేశ్లో 27 ట్రైబ్స్ ఉన్నాయి. దేశంలో ఇంకా చాలా అది పెద్ద కాదు, అంతా రాస్తే అదే గ్రంథం అవుతాను అనుభవాలు నాకు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళందరికీ మతం కావాలి, భగవంతుడు కావాలి, ఏదో ఎవరైనా వస్తే యజ్ఞం చూడాలని ఉంటుంది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కోసం ఏదో యజ్ఞం చేసి నైవేద్యం పెట్టి వాళ్ళందరూ సహపంక్తిగా కూర్చోబెట్టి వాళ్ళకి పెడితే మీకు నాకు తేడా లేదురా అని చెప్తే ఆనందించారు. వాళ్ళు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు. బ్యాక్వర్డ్ అంటే ఏమిటి అర్థం, గుణం మంచిది, లక్షణం మంచిది, చాలా నిరుపేద జీవనంలో ఎవరితో కంప్లైంట్ చేయకుండా జీవిస్తున్నారు. మీ ప్రతి స్పందన 10 కాలాల పాటు సహృదయ ప్రతిస్పందనగా ప్రతిబింబిస్తుందని ఆశిస్తూ, అందరూ సుఖం కావాలంటే ఆల్రెడీ రెడీ వారికి కృతజ్ఞండి. నేనేమి కష్టపడి చెప్పాను, మీకు చాలా విషయాలు తెలిసిలో చెప్పుకుంటారు, చాలా గొప్ప విషయాలు చెప్పాను, నేను అనుకోవటంలా నా అనుభవంలో చెప్పాను, అందరూ కూడా సుఖం కావాలండి.